చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ప్రజలు బాగుండాలి, అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేదే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దానికి భిన్నంగా ప్రాంతాల మధ్య రైతుల మధ్య విద్వేషాలు రగిలించే మీ ప్రయత్నంలో భాగమే న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మీరు చేస్తున్న యాత్ర. ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు రాయలసీమ ప్రజలు రైతులు చూస్తూ ఊరుకోరని, ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటారని, ఇలాంటి దుర్మార్గమైన ప్రజల మధ్య చిచ్చుపెట్టే యాత్రలను మానుకోవాలని హెచ్చరించారు. త్వరలోనే ఈ దిశగా అన్ని వర్గాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. పత్రికా సోదరులు, మా మిత్రులు, ఫౌండేషన్ అభిమానులంతా కూడా ఇక్కడ వచ్చిన దానికి ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, మన రాష్ట్రంలో ఒక మంచి హాట్ టాపిక్గా ఈ రాష్ట్ర రాజధాని గురించి రైతులు అనేది ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు గుంటూరులో అంటే అమరావతిలోనే క్యాపిటల్ ఉండాలని చెప్పేసి, మిగతా ఏ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందకూడదని చెప్పేసి పాదయాత్ర చేస్తూ మన రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటూ రాయలసీమలోకి రావాలని పాదయాత్రగా వస్తున్నారు. ఈ సబ్జెక్ట్ చెప్పేదానికి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. కొంతమంది స్వార్థపరులు న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా దుర్మార్గం. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందకూడదంటూ రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధికి అడ్డుపడుతూ, అభివృద్ధి అంతా కూడా ఒక అమరావతిలోనే కేంద్రీకృతం కావాలని చెప్పి రాయలసీమలో ఉన్నటువంటి తిరుమల దేవస్థానానికి పాదయాత్రగా రావడానికి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ వెనకాల ఎవరున్నది, రైతులను అమాయకులు చేసి వాళ్ళని కీలుబొమ్మలుగా చేసి ఏ విధంగా వాళ్ళని ఆడిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కేవలం కొంతమంది స్వార్థపరుల కోసం ఈ పాదయాత్ర చేస్తున్నది నగ్న సత్యం కాదా? రాష్ట్రం నలుమూలల అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, చివరినున్న మన రాయలసీమలో జుడిషియల్ క్యాపిటల్గాను, మధ్యలో ఉన్నటువంటి అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్గాను, చివరినున్న ఉత్తరాంధ్రలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గాను నిర్ణయించడం జరిగింది. నలుమూలల విస్తరింప చేయాలని మేధావులంతా కూడా సూచించలేదా అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల ఇటు రాయలసీమ ప్రజలు, అటు ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నది నిజం కాదా? ఎవరు ఏ విధంగా చచ్చిపోయినా పర్వాలేదు, మేం మాత్రం బాగుండాలా, మా ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకోవడం ఇది స్వార్థం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. అంతేకాకుండా రాష్ట్రం నలుమూలల అభివృద్ధి చెందాలని, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలని కోరుకుంటారు. కానీ మీరెందుకో భిన్నంగా ఆలోచిస్తూ మీ స్వార్థ వైఖరిని తెలుపుతున్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ రాయలసీమ ప్రాంతంలోకి పాదయాత్ర చేస్తూ రాయలసీమ ప్రాంతమైనటువంటి చిత్తూరు జిల్లాకి ఏ విధంగా వస్తారు మీరు? మిమ్మల్ని ఖచ్చితంగా చిత్తూరు జిల్లాకు వచ్చిన వెంటనే అడ్డుకుంటామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా, రాయలసీమ వాసులంతా కూడా ఏకతాటి పైన వచ్చి అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఎండతి డేగాలకైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాయలసీమలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ వైఖరి పట్ల, మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల రగిలిపోతున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా తరలి రావడానికి
సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ విషయంపైన అందరూ కూడా ఏకతాటిగా ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కార్యక్రమాలు మీ ఆందోళనలు మీ ప్రాంతంలో చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మమ్మల్ని వ్యతిరేకిస్తూ మా అభివృద్ధిని మోకాళ్ళడ్డుతూ పాదయాత్రలు ఆందోళన చేయడం, మా ప్రాంతంలో వచ్చి ఆందోళన చేయడం ఇది దుర్మార్గం కాదా? బరితెగింపు కాదా? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా? మా మనోభావాల్ని దెబ్బతీయడం కాదా? ఎన్ని సంవత్సరాలైనా కూడా మా రాయలసీమ ప్రాంత వాసులు మీకు బానిసలుగా ఉండాలనేదే మీ ఉద్దేశమా? మీరు మాత్రం మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే మా రాయలసీమ ప్రాంత వాసులు కూలీలుగా ఉండాలన్నది మీ అభిప్రాయమా? అభివృద్ధి అంతా ఒక అమరావతిలోనే జరగడం సిగ్గుగా లేదా మీకు? ఈ విషయం ఎవరైనా వింటే నలుగురు నవ్విపోతారనే సిగ్గు కూడా మీకు లేదు. మీరు చేస్తున్నది ఇది డ్రామా కాదా? ఇది ఉద్యమమా? కేవలం కొంతమంది స్వార్థపరుల కోసం మీరు చేస్తున్నది కాదా ఇది? మీ ప్రాంతంలో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి, అవసరం అనుకుంటే గవర్నమెంట్ దగ్గర 10 లక్షల కోట్లు తీసుకొని మీరు అభివృద్ధి చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు అంటూ మా ప్రాంతంలోకి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటూ మీరు ఈ ఉద్యమాలు చేస్తే మీకు మంచి జరగదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపి మీరు అటు నుంచి అటే వెనక్కి తిరిగిపోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఏ పరిస్థితుల్లోనా మా జిల్లాలో మిమ్మల్ని అడుగు పెట్టించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందాలా, మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలా? ఎవరైనా అభివృద్ధి చేస్తే ఏ విధంగా మీరు అడ్డుకుంటారు? మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదా? అభివృద్ధి కావాల్సిన అవసరం లేదా? మొదటి నుంచి కూడా రాయలసీమ చాలా వెనుకబాటుతనానికి గురైంది. ఇక్కడ కనీసం తాగునీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదు. మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి మా ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలని మీరు కోరుకోవడం ఇది ఎంతవరకు సమంజసమని కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ఖచ్చితంగా దీనిపైన అంతా కూడా చర్చిస్తాం, కార్యాచరణ మునుముందు ప్రకటిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇంతటితో